హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ తండ్రిస్. ఈరోజు కుక్ తండ్రిస్లో రెసిపీ ఏంటంటే మ్యాంగో పేస్ట్రీ కేక్. మీ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఉంటే ఈ కేక్ని ఫ్రెష్ మ్యాంగోస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా డెకరేట్ చేశాను, చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు హ్యాండ్ బీటర్స్ అనేవి ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయండి. హ్యాండ్ బీటర్ కనుక మీ ఇంట్లో ఉంటే చాలా ఈజీగా కేక్స్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాంగో పేస్ట్రీ కేక్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చింది, చూడండి ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మ్యాంగో పేస్ట్రీ కేక్ కోసం మీడియం సైజులో ఉన్న 3 మామిడి పండ్లను తీసుకోవాలి. వాటర్ వేయకుండా జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యాంగో కేక్ బేక్ చేయడానికి, ఇంకా కేక్ డెకరేషన్కి అవసరమైన మ్యాంగో గ్లేజ్ తయారు చేయడానికి ఈ జ్యూస్ అనేది వాడతాం. ఫస్ట్ కేక్ తయారు చేయడానికి 4 ఎగ్స్ని తీసుకొని ఎగ్ వైట్స్ని ఎల్లోస్ని సెపరేట్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఎగ్ వైట్స్ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఎగ్ ఎల్లోస్ని తీసుకుందాం. ఇలా పచ్చసొనలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని ఓ అరకప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ పాలు వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా పిండంతా జల్లించుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ వైట్స్ అనేవి ఇలా బాగా క్రీమీగా వచ్చిన తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మళ్ళీ బీట్ చేయాలి. పంచదార అనేది బాగా కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా పంచదార బాగా కరిగేంత వరకు బీట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్లోర్ మిక్స్చర్, అంటే ఎగ్ యోక్స్ని పిండిని కలిపాం కదండి, అది వేస్తూ ఇలా కలుపుకోవాలి. మంచి కలర్ఫుల్ తోటి వైట్ అండ్ ఎల్లోతో చాలా బాగుంది కదండి చూడడానికి. ఈ విధంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ లేదంటే మ్యాంగో ఎసెన్స్ ఉన్నా సరే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన బ్యాటర్ని ఆయిల్ రాసుకున్న బటర్ పేపర్ వేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ బబుల్స్ పోయే విధంగా ట్యాప్ చేయాలి. ఒక పెద్ద గిన్నెని ఇలాగా స్టీల్ స్టాండ్ పెట్టి మూత క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత రెడీ చేసుకున్న కేక్ తిన్ని పెట్టి పైన మూత పెట్టి 30 నుండి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కేక్ని బేక్ చేయాలి. కేక్ బేక్ అయ్యే లోపల మనం మ్యాంగో గ్లేస్ని రెడీ చేసుకుందాం. ఇలా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని 1 కప్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ పంచదార వేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి టెక్స్చర్ అనేది స్మూత్గా అవుతూ ఉంటుందండి. కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అవనివ్వాలి. దీన్ని మ్యాంగో గ్లేజ్ అంటారండి. దీన్ని కేక్ డెకరేషన్కి వాడుకుందాం. 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే కేక్ చక్కగా బేక్ అయిపోతుందండి. ఏదైనా టూత్పిక్ కానీ, స్టిక్ కానీ, లేదంటే నైఫ్ కానీ గుచ్చి చూసినట్లయితే కనుక పిండి అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ సరిగా బేక్ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కేక్ తిని బయట తీసి చల్లగా అవనివ్వాలి. లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ చేయడానికి 3 టేబుల్ స్పూన్ల షుగర్ని 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ 1/2 కప్ పంచదార, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇలా మిక్సీ జార్లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనినే హోమ్ మేడ్ ఐసింగ్ షుగర్ అంటారండి. ఇలా తయారు చేసుకున్న ఐసింగ్ షుగర్ కొంచెం కొంచెంగా విప్పింగ్ క్రీమ్లో వేస్తూ క్రీమ్ టెక్స్చర్ అనేది స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. ఈ విధంగా ఇంట్లోనే హోమ్ మేడ్ ఐసింగ్ షుగర్ని రెడీ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న ఐసింగ్ షుగర్ని కొద్ది కొద్దిగా వేస్తూ విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేయాలి.
స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకుందాము. ఒక ప్లేట్ కానీ లేదంటే కేక్ బేస్ కానీ తీసుకొని కేక్ జరగకుండా ఉండడానికి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసి తర్వాత కేక్ ఫస్ట్ లేయర్ని పెట్టాలి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. తర్వాత షుగర్ సిరప్ని కేక్ అంతా ఈవెన్గా అప్లై చేయాలి. మరీ ఎక్కువ వేసేయకూడదండి, ఎందుకంటే కేక్ మెత్త మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్నాం కదండి మ్యాంగో గ్లేజ్ని, అది ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. దీనిని మనం ఫ్రెష్ మ్యాంగోస్తో చేసాం కాబట్టి కేక్ అనేది చాలా టేస్టీగా మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. దానిపైన విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా అప్లై చేసి రెండవ కేక్ లేయర్ని పైన పెట్టాలి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. అంటే షుగర్ సిరప్, మ్యాంగో గ్లేజ్ పైన విప్పింగ్ క్రీమ్ ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ప్యాలెట్ నైఫ్ లేకపోయినా సరే మామూలు నైఫ్తో అయినా సరే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మూడవ లేయర్ కేక్ని పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ని ఇదిగోండి ఈ విధంగా కేక్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా నైఫ్ తోటి అప్లై చేయాలి. మనం రౌండ్ షేప్ చేస్తున్నాం కాబట్టి రౌండ్ షేప్ వచ్చేంత వరకు నీట్గా ఇలా తిప్పుతూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత నైఫ్ని ఒక్కసారి వాష్ చేసి ఈ విధంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలండి. ఎందుకంటే వాటర్తో కడగడం వల్ల కేక్ అనేది ఈ విధంగా నీట్గా వస్తుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగో గ్లేజ్. మిగిలిన మ్యాంగో గ్లేజ్ని ఇలా కేక్ పైన స్ప్రెడ్ చేయాలి. ఫ్రెష్ మ్యాంగో గ్లేజ్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కేక్కి. ఎందుకంటే పైన కేక్ పైన ఈ విధంగా మ్యాంగో గ్లేజ్ని వేసి నైఫ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఈ కేక్ని ఓ 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే ఈ మ్యాంగో గ్లేజ్ అనేది కేక్కి పట్టి ఉండడానికి ఓ 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకొక మామిడి పండుని హాట్ షేప్లో కట్ చేసి డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఈ విధంగా తొక్క తీసేసి పల్చటి లేయర్స్ లాగా కట్ చేశాను. ఇలా కట్ చేసి పెన్ నైఫ్తో హాట్ షేప్లో కట్ చేశాను. ఫ్రెష్ మ్యాంగోతో కేక్ తయారు చేస్తాం కాబట్టి ఫ్రెష్ మ్యాంగోతోటి ఈ విధంగా డెకరేట్ చేస్తే చాలా బాగుందండి. ఇదిగోండి పెన్ నైఫ్తో ఈ విధంగా హాట్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నేను 4 పీసెస్ వరకు కట్ చేశానండి. ఇలా డిఫరెంట్ సైజులతో కట్ చేశానండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఈ విధంగా కట్ చేశాను. ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో మ్యాంగోస్ని కట్ చేసి డెకరేట్ చేయొచ్చండి. ఇదిగోండి ఇలా కట్ చేశాను. చివరిగా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న క్రీమ్తో ఇలా కేక్ని డెకరేట్ చేశాను. మీకు నచ్చిన విధంగా ఇంట్లోనే ఈజీగా కేక్ డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసిన తర్వాత హాట్ షేప్లో కట్ చేసిన మ్యాంగో పీసెస్ని ఇలా పెట్టాను. చూడండి ఎంత బాగుందో. మిగిలిన విప్పింగ్ క్రీమ్లో ఫుడ్ కలర్ వేసి పాల ప్యాకెట్లో ఇలా ఫిల్ చేసి నేమ్స్ రాశాను. మన దగ్గర పైపింగ్ బ్యాగ్స్ లేకపోయినా సరే కవర్స్ అయినా పాల ప్యాకెట్లు అయినా సరే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. చివరిగా కొన్ని స్ప్రింకిల్స్ ఇలా స్ప్రెడ్ చేస్తే కేక్ మంచి లుక్ వచ్చిందండి. ఈ కేక్ని ఫ్రిడ్జ్లో 30 నిమిషాల పాటు పెట్టి తర్వాత కట్ చేసేయడమే. అంతేనండి, సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఫ్రెష్ మ్యాంగో కూల్ కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్ తండ్రస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.